फ्रेंड्स नमस्ते इंत मुंदु सेरेब्रल पाल्सी स्टेम सेल थेरपी अने वीडियो चेसानु आ वीडियो ने चूसिन व्यूवर्स अंदर की ना थैंक यू वेरी मच तर्वात ना वीडियो चूसे वाळ्ळंदरु सब्सक्राइब चेयंडि प्लीज कामेंट चेयंडि लाइक चेयंडि మీ ఎంకరేజ్మెంట్ నాకు ఆ రూపంలో తెలియచేయండి. ముఖ్యంగా నేను ఈ సెరిబ్రల్ పాల్సీ చైల్డ్తో నా జర్నీ అని మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ఒక 3 ఇయర్స్ నుండి యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉన్నాను. ఎక్కువగా వంటలు చూస్తూ ఉంటాను. వంటలు అనేది నా ప్యాషన్. నాకు ఇష్టమైనవి ఈజీగా చేసుకోగలిగినవి చూసి, న్యూట్రిషన్ ఫుడ్ చూసి నేను ఎక్కువగా ఇంట్లో చేస్తూ ఉంటాను న్యూట్రిషన్ ఫుడ్. దాంతోనూ దాన్ని అలా చూస్తూ చూస్తుంటే, సరే మా బాబు సెరిబ్రల్ పాల్సీ కదా, వీడికి సంబంధించినవి ఏమన్నా ఉంటాయేమో అని చూస్తే, ఎక్కువ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు చేసిన వీడియోస్ ఏయో కొంత కొంత చిన్న చిన్న ముక్కలు ఉండటమే చూశాను. అలా కాకుండా నేను సక్సెస్ అయ్యాను కదా, మా బాబుని నడిపించాను కదా, నేను నడిపించాను, వాడు పని వాడు చేసుకునేటట్టు చేశాను, ఇన్ని నేర్పాను కాబట్టి నా అనుభవమే నేను ఎందుకు వీడియో చేయకూడదని నాకు ఒక థాట్ వచ్చింది 3 మంత్స్ బ్యాక్ని. వచ్చిన వెంటనే చిన్నగా ఒక 5 మినిట్స్ వీడియో ఏమో చేసి ఎక్స్పెరిమెంట్ చేశాను ఎలా ఉంటుందో అని చేసి పెట్టాను. పెట్టాక ఇంక నాకు ఇలా కాదు, ఇంకా వీడియో కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతూ చేయాలనిపించింది. అలా నేను కొన్ని వీడియోస్ చేశాక ఈ సెరిబ్రల్ పాలసీ గురించి అందరికీ తెలిసిన వాళ్ళు ఉండరు. సిపి చైల్డ్ అంటే దాని గురించి తెలిసిన ఈ స్పెషల్ చైల్డ్ పేరెంట్స్కి తప్ప అందరికీ తెలియవలసిన అవసరం లేదు. తెలుసుకోవడం కూడా ఇష్టం ఉండదు చాలామందికి. ఏదో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అంటే చూస్తారు, కానీ ఇవి చూడరు. దాంతో నేను మళ్ళీ కొన్ని వేరే వీడియోలు కూడా చేశాను. అందులో కొన్ని విటమిన్స్, కొన్ని వంటలు, తర్వాత కొన్ని కాయగూరల్లో ఏముంటాయో ఇలాంటివన్నీ పెట్టాను. మెనోపాజ్ అని, ఆండ్రోపాజ్ అని ఇలాంటివి కూడా వీడియోస్ చేసి పెట్టాను. తర్వాత నాకు కొన్ని కామెంట్స్ వచ్చాక, ఓహో నన్ను ఫాలో అవుతున్నారు కొంతమంది, నేను చెప్పే కొంతమంది చూస్తున్నారు అనే ధైర్యంతో మళ్ళీ నేను చేశాను స్టెమ్ సెల్ థెరపీ గురించి. ఈ స్టెమ్ సెల్ థెరపీ చేశాక వీడికి చదువు అనేది ఆగిపోయింది. తర్వాత అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నాం మార్నింగ్ ఈవినింగ్, మధ్యలో టైం అంతా వేస్ట్ అయిపోతుంది. వీడిని ఎలాగోలాగా రాయించాలి, చదివించాలి అంటే అమ్మగా నేను చెప్తుంటే వాడు ఒక 5 మినిట్స్ అని గంటలు గడిపేయడం తప్ప వాడు రాయడానికి చదవడానికి కొంచెం సేపు కూడా కూర్చొని కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఇలా కాదు, ఏం చేయాలనుకుంటే ఎవరో చెప్పారు, ఒక ట్యూషన్ టీచర్ వస్తారు ఇంటికి కావాలంటే చెప్తానన్నారు. సరే అని ఒక ట్యూషన్ టీచర్ని పెట్టుకున్నాము. ఆవిడ ఏంటంటే మామూలుగా వీళ్ళకి నార్మల్ చిల్డ్రన్స్కి చెప్పే ఆవిడనమాట. ఆవిడకి స్పెషల్ చిల్డ్రన్ ఎలా చెప్పాలి చైల్డ్కి అనేది ఆవిడకి అవగాహన ఉండదని నేను, మేడం ఇదేంటి ప్రాబ్లం ఇలా ఉంటారు వీళ్ళు, ఒకటే 10 టైమ్స్ రాయమంటే ఇష్టపడరు, చెప్పిందే చెప్పినా ఇష్టపడరు, ఒక 1/2 అవర్కి మించి వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయరు అంటే ఆవిడ, అబ్బో నాకు ఈ పిల్లల గురించి చాలా తెలుసు, మా అక్కగారి పిల్లోడు ఇలా బెడ్ మీదే ఉంటాడు అని చాలా చెప్పింది. ఓహో ఈవిడికి అవగాహన ఉందని నేను వదిలేశాను. వదిలితే ఈ రూమ్లో కూర్చొని ఆవిడ రోజు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక వచ్చేది ఆవిడ, వచ్చి వీడిని కూర్చోబెట్టుకొని రాయించడానికి ఇదయ్యేది. కానీ ఆవిడ 1-2 సార్లు చెప్పాక మళ్ళీ చెప్పడానికి ఆవిడకి కోపం వచ్చేదన్నమాట, విసుగ్గా ఉండేది. దాంతో 1-2 సార్లు వీడిని కొట్టింది. ఆవిడేమనుకుందంటే వీడేమి ఎక్స్ప్రెస్ చేయలేడు, ఏం చెప్పడు అని అనుకున్నాడు. ప్రతిరోజు ఆవిడ కొడుతుంది, నా వేలు విరిచింది అని చెప్తున్నాడు. ఆవిడేమో అబ్బాయి మీ అబ్బాయి నా వేలు విరిచాడని ఆవిడ చెప్తుంది. అలాగా 2 మంత్స్ ఇచ్చాను. ఆవిడేంటంటే హోంవర్క్ అనేది ఇచ్చేది. ఆ హోంవర్క్ ఈవినింగ్ ఆవిడ వెళ్ళడమే 8 అలాగయ్యేది. ఇంకా 9 కల్లా పడుకోబెట్టడం నా అలవాటు. వెళ్ళాక హోంవర్క్ అని అది ఇంకా ఎప్పుడు రాస్తాడు, మార్నింగ్ వీడు ఫిజియో అన్నీ అయ్యేటప్పటికి ఆఫ్టర్నూన్ అయ్యేది.
అప్పుడు ఆవిడ వచ్చేస్తుంది కొట్టేస్తుంది అని స్పీడ్గా ఏదో రాసేసానని రాసేసేవాడు. అలా 2 మంత్స్ ఉన్నాక ఇక ఇలా కాదులే అని ఆవిడే మానేసింది. సరే ఇలా కాదులే, మనమే ఏదో రకంగా చెప్పాలి, మన బాధ్యత ఎవరి మీదకు పెట్టేయడం, ఎందుకని నేను లేస్తున్నాము తెల్లారిపోతుంది మళ్ళీ లేస్తున్నాం, రోజులు వెళ్ళిపోతున్నాయి కానీ వీడికి ఏం నేర్పలేకపోతున్నాను. ఇంతకుముందేమో నడుస్తే చాలు అని నాకు ఉండేది, తర్వాత నడవడం వచ్చాక కొంత సైన్ చేయడం అయ్యి వస్తే చాలు అనుకున్నాను. తర్వాత ఇప్పుడు నా ఇంట్రెస్ట్ చూడండి, ఇంకా కొంచెం ఏమైనా చదవడం రాయడం వస్తే బాగుంటుందని నా అత్యాస అనుకోండి, ఏమనుకోండి నేర్పాలి, వీడు కూడా సమాజంలో ఏదో కొంత నేర్చుకొని రావాలి అన్న ఇతో నేను వీడిని ఎలాగా అనుకుంటే, సరిగా అప్పుడే పేపర్లో చేయొత్ స్కూల్ గురించి, స్పెషల్ స్కూల్ గురించి పడింది. అయితే వాళ్ళ డాడీకి అయితే ఇష్టం లేదు, ఎందుకంటే ఎన్నో స్కూల్స్ తిరిగేసాం. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇంతకుముందు హైదరాబాద్లో సిటీ లాంటి ప్లేస్లో అయితే ఈ స్పెషల్ స్కూల్స్, వాళ్ళకి హాస్టల్స్ అన్నీ ఉంటాయని ఒకటి వెళ్ళాము. ఆవిడ సైక్రాటిస్ట్ మేడం దగ్గరికి తీసుకెళ్ళాను, ఎందుకంటే వీళ్ళు టీనేజ్లోకి వచ్చాక టీనేజ్ పిల్లల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నార్మల్ పిల్లలు అయితే దాన్ని బయటకు కనపడకుండా వాళ్ళు ఉంటారు, వీళ్ళకైతే అది దాచుకోవడం రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫోన్ ఇచ్చామనుకోండి, ల్యాప్టాప్ ఉంది వాడికి, ఆ ల్యాప్టాప్లోను ఏదో ఒక చూడకూడని ఏదన్నా ఒక బొమ్మ చూస్తే అది క్లిక్ చేస్తే ఇంకా రిపీటెడ్గా వచ్చేస్తాయి కదా, అలా చూడడం మొదలుపెట్టాడు. నేను వెళ్ళేటప్పటికి దాన్ని కవర్ చేసేయడం, అది తీసేసి వేరే ఇది పెట్టి మళ్ళీ లేనప్పుడు చూడడం, ఇవన్నీ నేను ఒక గంట కనిపెడతానే ఉంటాను ఏం చేస్తున్నాడో ఏంటో అని. అక్కడికి చాలా చెప్పాం అలాంటివి చూడకూడదు, పైన దేవుడు చూస్తూ ఉంటాడు, నేను చూడలేదు అనుకుంటున్నామేమో దేవుడు మాత్రం చూస్తాడు నిన్ను అలాగే ఇలాగని ఏదో భయపెట్టేదాన్ని. వాడైనా చూడడం మానలేదు. సరే ఇది చూస్తూ ఉంటే మళ్ళీ వేరే రకంగా ఎక్కడ వెళ్ళిపోతారో అనే భయంతో హైదరాబాద్లో ఒక సైక్రాటిస్ట్, పేరున్న సైక్రాటిస్ట్ పేరు చెప్పనులేండి, ఆవిడ చాలా షోలు చాలా గొప్పగా చెప్తుంది. ఆవిడ చూస్తే అబ్బా ఎంత మంచి మేడం అని అనుకుంటాం, కానీ వాళ్ళు కూడా ఈ పిల్లల మీద బ్రతికేయాలి అనే టైప్లో ఉన్నారు. వెళ్ళాం మేము, వెళ్తే ఆవిడ చెప్తుంటే ఆవిడ మనం చెప్పిన ఏమి సరిగ్గా విన్నట్లేదు. నాకు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అయింది, కానీ సరే చెప్తే ఆవిడ ఏదో ఒక బొమ్మ గీయమంది, ఆకులు వేసి గీయమంది. వీళ్ళు అలాగేమి బొమ్మలు అయి గీయలేరు కదా, ఏదో ఆవిడ వేసింది వీడు వేసాడు అయిపోయింది. ఆవిడ మెడిసిన్స్ ఇచ్చింది, మెడిసిన్స్ ఇచ్చాక బయటకు వస్తే రిహాబిలిటేషన్ సెంటర్ అని ఉంది. అప్పుడు అడిగాను ఏంటి ఇక్కడ అంటే, ఈ పిల్లలందరికీ ఫిజియోథెరపీలు అన్నీ చేస్తాము, స్కూల్ కూడా ఉంది పైన అన్నారు. పైకి వెళ్ళి చూస్తామంటే వద్దన్నారు, మంత్లీ 30,000 అన్నారు. మాకేంటంటే వీడు ఇలాగ నేర్చుకొని ఉంటే ఫిజియోథెరపీ స్పీచ్ అన్నీ ఒకే చోట అందితే కష్టమైతే అయ్యింది, ఎలాగో జాయిన్ చేస్తామనుకో వాడు ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతాడు కదా, ఒక 1 ఇయర్కి అన్నయ్యతోనూ నేను బాగా ప్రెస్ చేసి వాళ్ళ డాడీని జాయిన్ చేసేద్దామంటే జాయిన్ చేసేద్దామని 30,000 కట్టేస్తాం. ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళాం బ్యాక్కి, వెళ్ళి వాడికి బట్టలు అయ్యి పట్టుకుని వెళ్ళి వాడి సూట్ కేస్ అన్నీ ఇచ్చి ఓ 30,000 కట్టేసి ఒక 3 డేస్ వాడిని అబ్జర్వ్ చేసుకుందామని అక్కడే ఉన్నాం. మా చుట్టాలు ఉన్నారు, ఉన్నాం. ఉంటే ఒకరోజు వెళ్ళాం, వెళ్తే బాబుతో మాట్లాడతానని నేను అంటే ఎప్పుడు విడిచిపెట్టి ఉండలేదు కదా అని, అంటే వాళ్ళు ఇప్పుడు కాదు అన్నారు. అలాగే ఈవినింగ్ దాకా మేము మీరు నమ్మితే నమ్మండి రోడ్ల మీద ఆ పక్కన రోడ్ల మీద కూర్చొని గడిపాము టైము. ఈవినింగ్ తీసుకొచ్చారు, తీసుకొచ్చి వాడు ఏం చెప్తున్నాడని అక్కడ ఒకడు కాపల అన్నమాట, వాడు నాతో ఏం చెప్తున్నాడని. పైన ఏంటంటే ఇద్దరేమో సీనియర్ సిటిజన్స్ బాగా ఓల్డ్ అయిన వాళ్ళు ఉన్నారట, వాళ్ళు ఏంటంటే అసలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు, ఎవరు చూసేవాళ్ళు లేరు, ఏదో మనీ కట్టేసి వాళ్ళు వదిలేశారు నార్త్ ఇండియన్స్. అలాగే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట వేరే స్టేట్ల పిల్లలు, వాళ్ళు కూడా ఏంటంటే ఎంఆర్ పిల్లలు, బాగా ఓల్డ్గా ఉన్నారు పిల్లలు, ఫిజియోథెరపీ లేదు ఏమీ లేదు. వీడొక్కడే కొంచెం మోడరేట్గా ఉన్నాడు, అటు కాదు ఇటు కాదు మావాడు. వీడితో మాట్లాడేవాళ్ళు లేరు, వాచ్మెన్ కొడుకు ఉంటారట. ఆ మంచం వీడు కూడా మంచం పక్కనే వాచ్మెన్ కొడుకు పడుకునేవాడట. ఒకరోజు ఫస్ట్ రోజున అడిగాను ఏం తిన్నాం టిఫిన్ అంటే బజ్జీ అన్నాడు. రెండో రోజు కూడా అడిగితే బజ్జీ అన్నాడు, పప్పు ఆకుకూర అని 2 రోజులు చెప్పాడు. అదేంటి రోజు ఇదే వండుతారంటరా,
బజ్జీ రోజు పెడతారా, పప్పు ఆకుకూర నువ్వు తినవు కదా ఎలా తింటామంటే హోటల్ నుంచి తెస్తారు కదా అన్నాడు. అప్పుడు వాచ్మెన్ అడిగితే ఏం కావాలి పిల్లలు ఏం అడిగితే అవి తెచ్చి పెడతామమ్మా బయట నుంచి అన్నారు. అయ్యి బాబు ఇలాగా సంవత్సరం అంతా ఇలాంటి తిండి తింటే, ఇప్పటికే ఏదో న్యూట్రిషన్ ఫుడ్ పెట్టి ఈ రకంగా చేశాను నేను, ఇప్పుడు ఈ ఫుడ్ తింటే మళ్ళీ లేనిపోయిన జబ్బులు ఏమొస్తాయి అని భయం వేసి థర్డ్ డే నేను వాడిని తీసుకొచ్చేయండి అంటే చాలా అబ్జెక్షన్ చెప్పారు. మనీ కట్టింది ఇవ్వమని, ఏంటి ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారని చాలా అబ్జెక్షన్ చెప్పారు. కానీ కొంచెం మరుసటి రోజు మూడో రోజు వెళ్ళి చాలాసేపు కూర్చొని మా వాళ్ళు తీసుకొచ్చారు. అంటే ఏదో ట్యాబ్లెట్స్ ఇచ్చారట, ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మత్తు వస్తుంది అన్నమాట. వీడైతే మత్తు ట్యాబ్లెట్ అంటున్నాడు, మత్తు ట్యాబ్లెట్ వేసేస్తారు పడుకోబెడతారు అంటున్నాడు. అక్కడ చెప్పడం కానీ రిహాబిలిటేషన్ ఏమీ లేదు. అంటే నా బాధ్యత ఎవరికో అప్పగించేసి నేనేదో రిలాక్స్ అవుదాం అనుకున్నాను, అది ఎంత తప్పు అనేది ఇన్సిడెంట్తో అర్థమైంది. మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలి మీకు. అలాగే అక్కడ ఒక స్కూలు, పెద్ద స్కూల్ ఉందని టీవీ ప్రోగ్రాములు అని ఇచ్చారు. వాళ్ళు చాలా మానవతామూర్తులు, చాలా ఇదిగా మనకి అది చూస్తే అర్థమవుతుంది యూట్యూబ్లో అవి. నేను కూడాను అక్కడ స్కూలు హాస్టల్ అన్నీ ఉన్నాయి, మిగిలిన పిల్లలతో కలిస్తే డ్యాన్సింగ్ యోగా అన్నీ చెప్పారు. ఇవన్నీ అంటే టీనేజ్లోకి వచ్చాడు కదా, ఇంకా అక్కడ ఫ్రెండ్స్ అవుతారు వీడికి, బాగుంటుంది. ఇక్కడ నార్మల్ చిల్డ్రన్స్ వీళ్ళతో కలవరు కాబట్టి అలా స్పెషల్ చిల్డ్రన్స్తోనే బాగుంటుందని నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాం. మేము అక్కడికి వెళ్తే సిట్యుయేషన్ ఏంటంటే ఆయన నెంబర్స్ వేయమన్నారు, 1 2 3 అని వేశాడు. 5 ఏంటంటే మనలాగా కరెక్ట్గా 5 అనేది ఇలా రౌండ్ రాదు వాడికి, జస్ట్ ఇలా గీత గీస్తాడనమాట. దానికి ఆయన సరిగా ప్రాపర్గా రాయలేదు, సరిగా రాయలేకపోతున్నాడు. ఏం నేర్చుకుంటాడు ఇప్పుడు, ఇంత వయసు వచ్చేసింది ఇప్పుడు నేర్చుకొని ఏం చేయగలడు అంటే, ఏదో సార్ ఏదో 10th అవుతే ఎందులోన్నా చిన్న జాబ్లో పెట్టచ్చు అంటే, జాబ్ ఎక్కడ చేస్తాడమ్మా, జాబ్ చేస్తే వాడు ఇలాంటి సిటీలో ఇంటికి ఎలా రాగలడు అని చాలా డిస్కరేజ్ చేశారు. ఆయన ఒక సలహా ఇచ్చాడు మాకు ఏంటంటే, మేము చూడలేము మా వల్ల కాదు మాకు వయసు అయిపోయింది అని మీరు అనుకున్నప్పుడు మీ అబ్బాయిని తీసుకొచ్చి వదిలేయండి అన్నారంటే, మనం కొంత ప్రాపర్టీ ఇచ్చి ఇంకా మన బిడ్డ కాదని అక్కడ వదిలేస్తే వాళ్ళు ఏదో పడతారనమాట. అక్కడ ఉన్న పిల్లలు చొంగక అరుస్తూ అరుస్తూ రకరకాలుగా ఉన్నారు. వాళ్ళు ఏమేమి చెప్తున్నారో ఏం చెందుతున్నారో పేరెంట్స్ ఎలా ఉన్నారో నాకు తెలియదు. అలాంటి 2 స్కూల్స్ చూశాక ఇలా కాదు మనం చదివించాలి, కానీ స్పెషల్ స్కూల్ ఎక్కడ ఉందంటే విజయవాడలో తెలిసింది చేయొద్దని. అక్కడికి ఏంటంటే హాస్టల్స్ లేవు, మనమే అక్కడ ఉండి చదివించుకోవాలి అన్నారు. నేను అలాగే వెళ్ళాను. అసెస్మెంట్ చేశారు మేడం, ఏమీ సరిగా చదవటం రాయటం రావట్లేదు అన్నారు. నేనేంటంటే ఓన్లీ ఇంగ్లీష్, వాడికి మన స్పెల్లింగ్స్ చెప్తే రాయడం లేకపోతే చూసి స్పెల్లింగ్స్ రాయడం వచ్చు, ఇప్పటికీ గుర్తుపడతాడు. నెంబర్స్ కూడా చెప్పాను ఇంతకుముందు వీడియోలో, నెంబర్స్ కూడా చెప్తాడు. అంతవరకే నేర్పాను నేను, సైన్ చేయడం నేర్పాను. వాళ్ళు ఏంటంటే ఈ వయసుకి తగ్గట్టు నేర్తామంటే అక్కడ ఉంచాను. అక్కడికి వెళ్ళిపోయాం, జాయిన్ అయిపోయాం. అక్కడ ఒక ఇల్లు తీసుకున్నాం. విజయవాడలో రెంట్లు కూడా విపరీతంగా ఉంటాయి, ఏమి సరైన ఫెసిలిటీ ఏమి ఉండదు, చాలా ఇదిగా ఉంటారు అక్కడ. అయినా అలాగే ఉన్నాం వాడు నేనును. ఆయన ఉద్యోగరీత్యా తణుకులోనే ఉండిపోయారు. అలా 1 ఇయర్ ఉన్నాం. 1 ఇయర్లో రోజు నా తణుకు అంటానే ఉండేవాడు. సాటర్డే ఈవినింగ్ గబగబ బస్ స్టాండ్కి రావడం, బస్ ఎక్కడం, మళ్ళీ మండే మార్నింగ్ బస్ ఎక్కి వెళ్ళడం, వీడిని స్కూల్లో వదలడం, ఇదే నా దినచర్య. ఇలాగా అక్కడికి వెళ్ళాక వాడు ఏదో నేర్చుకుంటున్నాడు బాగానే. అక్కడే ఒక ట్యూషన్ పెట్టించాను. అంటే బయోడేటా, అడ్రస్, ఈ నెంబర్స్, వాడు ఫోన్ నెంబర్లు చెప్పడం, ఇవన్నీ నేర్పారు. కొంత అవగాహన వచ్చింది కాదని అన్ను, కొంచెం నేర్చుకున్నాడు బాగానే ఉంది. 1 ఇయర్ అయిపోయేటప్పటికి 10th క్లాస్ ఎలాగో 15 ఇయర్స్ వచ్చింది కాబట్టి ఇదేంటి ఓపెన్ స్కూల్లో 10th రాయిద్దాం వీడిని, ఈ పిల్లల్ని అలా రాయిస్తున్నాం మేము, ఇంతకుముందు 2 పాస్ అయ్యారని చెప్పారు. నాకు చాలా ఆనందమైంది. 10th అంటే మాటలు కాదు, మా బాలు అందరితో నేను 3rd క్లాస్ నుంచి 6th జాయిన్ చేశాను. నేను జంప్ చేయించింది మా అమ్మ, జంప్ చేయించింది అంటాడు. అలాగే ఇప్పుడు 6th తర్వాత బ్రేక్ వచ్చింది. అంటే స్కూల్లో 6th క్లాస్ అంత సబ్జెక్టులు చదవడం రాదు, మామూలుగా చెప్పుకోవడం కాదు వయసుకి తగ్గట్టు. ఇప్పుడు 10th రాయిస్తాను మేడం అంటే నాకు చాలా ఆనందమైంది. సరే స్పెషల్ స్కూల్లో నుండి పంపే పిల్లలకి వీళ్ళకి 20 మార్క్స్ పాస్ అప్పుడు. ఇప్పుడైతే లేటెస్ట్ గవర్నమెంట్
10 మార్క్స్ కే పెట్టింది ఇక్కడ ఏపీలో 10 మార్క్స్ కి పాస్ అయిపోతారు వీళ్ళు ఈ డిసేబుల్డ్ సర్టిఫికెట్ అయి పెట్టాలి అలా వీళ్ళని 10th కి ప్రిపేర్ చేస్తే అది పోస్ట్ పోన్ అయ్యి మే నెలలో జరిగింది ఇది మంగళగిరి స్కూల్లోన ఏదో జూనియర్ కాలేజీలో రాశాడు 10th అప్పుడే నా హెల్త్ పాడైంది సరిగ్గా ఎగ్జామ్స్ టైంకే నా హెల్త్ పాడైంది నాకు రైట్ కన్ను కనపడకుండా పోయింది మళ్ళీ దానికి ట్రీట్మెంట్ దానికి ఇంజెక్షన్ ఆపరేషన్ లాగా ఒక ఇంజెక్షన్ అది సక్సెస్ అవ్వలేదు మళ్ళీ ఫెయిల్ అయిపోయింది వీడికేమో 10th ఎగ్జామ్ అయిన వెంటనే వీడికి ఆపరేషన్ అన్నారు 7 ప్లేసెస్లో గజ్జల్లో 2 గజ్జల్లో ఏంటి మోకాళ్ళు వెనకాల 2 మోకాళ్ళు వెనకాల తర్వాత వేళ్ళు ఏంటి ఒక బటన్ వేలు మీద మిగిలిన వేలు వేలన్నీ ఇలా ఎక్కేస్తాయి ఇలా ఎక్కడం తోటే కాలు సరిగ్గా అడుగు పడదనమాట ఈ కాలు వేళ్ళు ఎక్కడం అక్కడ 2 ఫింగర్స్కి ఏంటి మళ్ళీ 2 కాళ్ళకి అడుగుని ఇలాగా 7 చోట్ల ఆపరేషన్ చేశారు ఈ ఆపరేషను నేను సిక్ అవ్వడం ఇవన్నీ ఒకేసారి చాలా ఇబ్బంది పడ్డాం మే నెలలో అలాగే చేసుకొచ్చాక ఫిజియోథెరపీ చేయాలి ఒక 15 డేస్ వాడికి కుట్ల ఇప్పేదాకా బెడ్ రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఫిజియోథెరపీ చేసాం తర్వాత నడిచాడు అనుకోండి అలాగే 10th క్లాసు వాడు పాస్ అవ్వడం జరిగింది దాంతో 10th పాస్ అయింది రిజల్ట్ వచ్చిన వెంటనే మా బాలు హ్యాపీకి చాలా అవధులు లేవు అందరికీ ఫోన్ చేసేటప్పుడు నేను 10th పాస్ అయిపోయానని చెప్పడం ఆ రకంగా 10th అయ్యింది తర్వాత నుండి నేను ఇంట్లో కొంచెం రాయిస్తున్నాను ఎందుకంటే వీడికి కొంత చిన్నప్పటి నుంచి కంప్యూటర్ మీద బాగా పట్టు ఉంది అంటే సిస్టమే అలవాటు చేసాం అది కొంత ఆ వర్డ్స్ వస్తే బాగుంటుందని మానిటర్ అని స్క్రీన్ అని డిలీట్ అని సేవ్ అని ఇలాంటి స్పెల్లింగ్స్ రోజు ఒక 10 ఒక 3 ఎడిషన్స్ క్యాలిక్యులేటర్ మీద చేయడం ఇచ్చేదాన్ని ఈ మధ్య మళ్ళీ బ్రేక్ వచ్చింది ఆ రకంగా నేర్చుకుంటున్నాడు ఇంకా కొన్ని విశేషాలు నెక్స్ట్ దాంట్లో చెప్తాను నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్.